ఎర్రచందనంతో ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న ఇంట్లోకి దూసుకు వెళ్లింది. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంపేడు మండలం పెద్దకనలి ఎస్టీ కాలనీలో జరిగింది. ఉదయం 5 గంటల సమయంలో తమిళనాడుకు చెందిన కారు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో భాస్కరయ్య, రత్నమ్మల దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. కారు వచ్చిన కొనుక్కొని నిద్రపోతున్నా శిరోక్ మంచం మీద అంతే అట్టే వచ్చి ఎట్ట పడిపోతున్నాదా నాకు నడుకోలేదు కూర్చోలేదు గాలి వాన వచ్చేది ఎటు జాను ఆయన రాళ్ళు అయ్యో ఆయన మీద పడితే ఏమన్నా మా భార్య చచ్చిపోయిందా చచ్చిపోయాను అనుకున్నాను నేనే వాళ్ళనే పోయిన పడిపోయినాయి అందరూ వచ్చి లేదు ఫ్లోర్తో విండిపోయి క్రాస్ చేసి భయపడేవాడు మా చెక్పోస్ట్లో ట్యాప్ అంతా ఉండగా తర్వాత పోలీసు ఫారెస్ట్ అంతా ఇక్కడే వీటి వీధిలో ఉండగా వాడు క్రాస్ చేసుకుని వెళ్ళిపోయి యాక్సిడెంట్ చేశారండి. అది ఆ యాక్సిడెంట్ చేసినప్పుడు అక్కడ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పోస్టులు చేస్తున్నారు. తర్వాత ఫారెస్ట్ తరఫున ఆ ప్రాంతీయులు మేము పోలీసులు హ్యాండిల్ చేసుకున్న తర్వాత ఆ కేసు డిస్కషన్ చేసిన తర్వాత మా ప్రాంతం Thank you.